శ్రీమాతృ నమ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు అలాగే ఈ కార్తీక మాసంలోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో జరగబోయేది ఇదే అయితే కుంభరాశి వారికి ఈ కార్తీక మాసం నవంబర్ ముప్పైవ తేదీలోపు గోచార గ్రహస్థితి గతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ కార్తీక మాసంలోనే కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ బంధువులో కానీ మీ స్నేహితుల్లో కానీ కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు వెళితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక కుంభరాశిలో పుట్టినవారు చూడటానికి ఎంతో స్పెషల్గా అట్రాక్టివ్గా ఉంటారు అందరిని ఆకట్టుకునే సత్త వీరిలో ఎక్కువగా ఉంటుంది తమకు ఎవరైనా ఎదురు వచ్చినా వారిపై తిరుగుబాటు చేయడంలో ఏమాత్రం వెనుకాడరు కాబట్టి కుంభరాశి వారు మీ జీవితంలో కనుక ఉన్నట్టయితే వారికి ఎదురు తిరగటం మరియు వారికి కోపం వచ్చే పనులు చేయడం వల్ల మీరు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చెడ్డది అని కాదు కానీ ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే మాత్రం అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయం లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఏమాత్రం కూడా వెనకాడరు ఈ కుంభరాశి వారు ఇక ఇక కుంభరాశి వారిలో చాలా లక్షణాలు ఉంటాయి వీరు ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కొంచెం వీరికి స్వార్థం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితోనైనా ప్రేమలో పడతారు కాబట్టి కుంభరాశి వారిని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ చేయాలి అని అనుకునే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం వారిని ప్రేమను దింపడం చాలా కష్టతరమైన పని అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ రాశి వారు ఎవరితోనైనా ప్రేమలో పడ్డా ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి ఆ విషయం ఎవరికి చెప్పుకోలేకపోతారు కొంచెం భయం బిడియం ఎక్కువనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారు తరచుగా వారి భావాల గురించి అనస్థితికంగా ఉంటారు వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేదంటే వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వారు స్వేచ్ఛను కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండడం అంటే ఈ రాసే వారికి అసలు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరు వీరి భాగస్వామికి ఇది నచ్చకపోవడంతో కొన్నిసార్లు గొడవలకు దారితీసే పరిస్థితి కూడా వీరి యొక్క వైవాహిక జీవితంలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే ఈ కుంభరాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏది కూడా వీరు డిమాండ్ చేయరు వారు స్వేచ్ఛగా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు వారి యొక్క భాగస్వామిని కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు స్వార్థపూర్వకంగా అస్సలు ఉండదు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు యొక్క కుంభరాశిలో పుట్టిన వారు ఇక ఆ యొక్క కుంభరాశి వారి యొక్క ఆలోచనలు నిజమవుతాయి కెరీర్ పరంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి అలాగే మంచి పేరును కూడా ఈ కుంభరాశి వారు సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే సందర్భాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలు కుంభరాశి వారి జీవితంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి భూముల విలువలు పెరగడం వల్ల ఈ కుంభరాశి వారు ధనవంతులు అవుతారు కాకపోతే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార కూడలని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని చేజారా విడుచుకుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని వదిలేసుకున్నట్లే ఒకవేళ మీకు ఒంటరిగా వ్యాపారం చేయడం మీ వల్ల కాకపోతే మాత్రం ఖచ్చితంగా భాగస్వాములను నియమించుకోండి మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడానికి ప్రయత్నం చేయండి కానీ మొత్తం వ్యాపార కోడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేతులతో మీరే జాడ బెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే ఇక కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతవరకే లాభిస్తుంది తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు హస్తవాస్తి మంచిదని మంచి పేరు సంపాదించుకుంటారు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిని మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ముప్పై తేదీలోపు అంటే కార్తీక మాసం లోపు ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయంలో కారకుడైన శుక్రుడు బుధుడు రవాణా కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది కాకపోతే ఈ రాశి విద్యార్థులకు కొంచెం కమ్యూనికేషన్లో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి లేదా మీరు ఫిల్ చేసేటటువంటి అప్లికేషన్స్ కానివ్వండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇక కుంభరశికి చెందిన వృత్తి ఉద్యోగస్తులకు ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైన పనులు మీపై అధికారులు మీకే అప్పగిస్తారు ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు పేరు లభిస్తుంది అదేవిధంగా మీకు జాబ్ చేంజెస్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక మాసం లోపు వ్యాపారస్తులకు ఈ మాసంలో వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త పరిచయమైన వ్యక్తుల ద్వారా మీకు క్లయింట్స్ పెరుగుతారు అంతేకాకుండా మీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ నవంబర్ నెలలో చాలా బాగా కలిసి రాబోతుందని పండితులు చెబుతున్నారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో ముప్పైవ తేదీలోపు కరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది ఆర్థిక సంక్షోభం తీరిపోయి ఈ మాసం చివరిలోపు కుంభరాశి వారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అప్పులు తీర్చివేస్తారు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక కుంభరాశి వారికి పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఈ మాసంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా షేర్స్ ట్రేడింగ్ వాటిలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది కుంభరాశి వారికి సంతానం విషయంలో చూసుకుంటైతే పిల్లలైతే వారి చదువుల్లో బాగా రాణిస్తారు కాకపోతే ఈ నవంబర్ ముప్పై తేదీలోపు పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి అలాగే మీ వైవాహిక జీవితం పరంగా ఈ మాసం చివరిలో కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పెరుగుతుంది అన్యోన్యంగా ఉంటారు కాకపోతే ఈ నవంబర్ చివరిలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అంటే భార్యాభర్తలు మాటల పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనం వహించడం ఎంతైనా మంచిది కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ కుటుంబం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు కార్తీక మాసం చివరిలో మీ యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక వారు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం నిద్ర నడక మెడిటేషన్ వ్యాయామం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది ఇది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈ నవంబర్ ముప్పైవ తేదీ కార్తీక మాసంలోపు ముక్కోటి దేవతలు దిగువచ్చి మీకు అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు ఇక వారు మరిన్ని శుభ ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి ఇక మంగళవారం రోజున ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి పదకొండు ప్రదర్శనలు చేయండి హనుమాన్ చాలీసా పఠించండి గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలు చేసుకుంటే జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యాన వచ్చింది ఆలైన్ బెలైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్